డెమోక్రసీ ఏంటి, డబ్బు లేని రాజకీయాలు కావాలి, లేకపోతే మందు లేని రాజకీయాలు కావాలని. మీరు ఏ అంబటి రాంబాబునో లేకపోతే నారా లోకేష్నో ఈ మాట అనగా అడగగలరా? మీరు మీరు ఈ మాట అడగరు. రాజకీయం ఎలా ఉంది, ఎలా గెలిచిపోతున్నారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతారు. అసలు ప్రజాస్వామ్యం ఏంటి సార్? డబ్బు లేకుండా రాజకీయాల్లోకి యువత రావాలి సార్, డబ్బులు తీసుకు మందు లేకుండా రాజకీయాలు చేయాలి సార్ అనే ప్రశ్న కూడా మీరు అడగలేరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే స్థాయి లేదు, మీరు వాళ్ళని అడిగే అవకాశం అంతకంటే లేదు. సో అట్లీస్ట్ మీరు ఆ ప్రశ్నను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ 10,000 మందో 2,000 మందో చూస్తారు, అంతకుముందు ఎక్కువ మంది చూస్తారని నేనైతే అనుకోవటంలో. ఎందుకంటే మనం చెప్పేటువంటి సాంప్రదాయమైనటువంటి మాటలు వినేటువంటి ఓపిక ప్రజలకు లేదు. అది అంతా ఎంటర్టైన్మెంటు, లేకపోతే దాన్ని మసాలా మిక్స్ చేసి చెప్పేటువంటి వాళ్ళకు ఉన్నంత ఆదరణ నాలాంటి వాళ్ళకు ఉండదన్న విషయం నాకు చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం మన భావితరాలకి ఏమైనా ఒక మంచి ప్రయోగం వస్తుందేమో అని ఆలోచన. మీ పార్టీ విషయానికి వస్తే, కోడికత్తి శ్రీను కిరాతకంగా చంపిన అని ఒప్పుకున్న ఒక నేరస్తుడికి టికెట్ దస్తగిరికి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముంబైలో 150 మందిని చంపిన కసపు ఉన్నాడు, అతనికి డైరెక్ట్గా షూట్ చేశారా లేకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష వేశారా అతనికి? సో డ్యూ ప్రాసెస్ ప్రకారం మరణశిక్ష పడాలి తప్పు చేసిన వ్యక్తికైనా సరే. దస్తగిరి చంపారని ఒప్పుకొని చట్టం ముందు దోషిగా నిలబడి అప్రూవర్గా మారాడు. ఇప్పుడు దస్తగిరి సాక్షి మాత్రమే, అంతకుడు కాదు, దస్తగిరి సాక్షి మాత్రమే. ఒకవేళ సాక్షిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆయన రేపొద్దున మర్డర్ చేశాడు అని కోర్టు భావిస్తే అతనికి మరణశిక్ష వేస్తుంది. నేను అలా న్యాయస్థానం మరణశిక్ష వేస్తే నేను ఎవరిని కాదంటానికి, అండ్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కానీ దస్తగిరికి ఈ రోజున ప్రాణభయం, ఏ రోజు బ్రతుకుతాడో ఏ రోజు చచ్చిపోతాడో తెలియని పరిస్థితుల్లో. అంటే ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఒకవైపు మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు, న్యాయవాద అనుభవం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అప్రూవర్గా మారిన ఒక వ్యక్తి ఖచ్చితంగా శిక్ష పడితే యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఈ రెండు లైన్లను ఎలా చూడాలి? అదే వ్యక్తి మీరు టికెట్ ఇచ్చారు పార్టీ. అదే నేను అదే మీకు క్లారిఫై చేస్తా. అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి అప్రూవర్షిప్ కనుక కోర్టు యాక్సెప్ట్ చేస్తే రేపు శిక్ష పడదు. రేపు దస్తగిరి వెళ్ళి నేను తప్పు చేశాను క్షమించండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేయించాడు, అవినాష్ రెడ్డి చేయించాడు అని ఏదైతే జడ్జి గారి ముందు ఇంతకుముందు చెప్పాడో అదే చెబితే అది కోర్టు నమ్మితే శిక్ష పడదు. కోర్టు నమ్మకపోతే దస్తగిరికి కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో అప్రూవర్గా ఇచ్చిన స్టేట్మెంట్ని నమ్మటం నమ్మకపోవటం ట్రయల్ కోర్టు జడ్జి గారు జడ్జిమెంట్లో కన్సిడర్ చేయాల్సిన అంశం. అందుకనే నేను ఈ రోజు ఒపీనియన్ ఫామ్ చేయటంలో దస్తగిరి ఇప్పటికిప్పుడు సాక్షి మాత్రమే. ఈ సాక్షి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని కోర్టు నమ్మితే రేపొద్దున దస్తగిరిని విడుదల చేస్తారు, నమ్మలేదు అంటే దస్తగిరికి శిక్ష పడుతుంది. ఇవి రెండు కోణాల్లో నుంచి నేను ఆలోచిస్తే దస్తగిరి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అమ్మా, ఒక తప్పు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకున్నటువంటి సాక్షి. అతన్ని ఈరోజు గనక వదిలేస్తే అట్లా బతకనివ్వరు. ఈరోజు దస్తగిరికి కావాల్సింది ప్రాణరక్షణ. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే అతను చంపాలి తప్ప, మీ ఇష్టం వచ్చినట్టు నాకు రాజకీయం ఉంది కదా, నాకు జనాలు ఉన్నారు కదా అని నిన్ను చంపేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నొట్టేస్తే రేపొద్దున ఒక ప్రాణం పోతుంది. నా దగ్గరకు వచ్చి నాకు ప్రాణరక్షణ కావాలి అని అడిగినప్పుడు ఒక రాజ్యాంగవాదిగా నేను అతనికి ప్రాణానికి రక్షణ కల్పించాల్సిందే కదా, అతని భవిష్యత్తుకి నేను భరోసా ఇవ్వాల్సిందే కదా. రేపొద్దున లా ఏం చేస్తుందని దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు దస్తగిరి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేగా నుంచో బట్టి అతనికి ప్రాణాలకి సేఫ్టీ దొరుకుతుందని నేను భావించాను. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఒక విక్టిమ్. దస్తగిరిని కాకపోతే ఇంకొకళ్ళని వాడుకుంటారమ్మా. చంపాలి అనే ఉద్దేశాన్ని చంపాలి తప్ప చంపిన వ్యక్తిని కాదు కదా చంపాల్సింది. దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఇంకొకటి 2 కోట్లు ఇస్తారు, బీహార్ నుంచి కిల్లర్ని దింపుతారు. అతన్ని అరెస్ట్ చేయాలి తప్ప. ఇప్పుడు రేపొద్దున ఈవెన్ తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు దస్తగిరిని చంపేసేది జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేయచ్చు కదా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏమో దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అయినాడు, దస్తగిరిని వాడుకొనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య పాముగా మారిపోయినటువంటి దస్తగిరికి రక్షణ ఎవరివ్వాలి? ఆయనకి భరోసా ఎవరివ్వాలి? ఆయన తరపున ఒక్క లాయర్ ఆర్గ్యూ చేయటం లేదు, ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. సో అతని ప్రాణానికి అతని కుటుంబానికి రక్షణ ఎవరివ్వాలి అనేటువంటి కోణంలో ఆలోచించి అతని పార్టీలో చేర్చుకున్నాం. ఈవెన్ కోడికత్తి శ్రీనివాసుని కూడా పార్టీలో చేర్చుకోవడానికి కారణం అదే. వీఆర్ ఆల్ అబౌట్ ఫర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. శ్రవణి గారు, డెమోక్రసీలో ప్రాణానికి రక్షణ లేనప్పుడు ఈవెన్ నువ్వు 10 మర్డర్లు చేసినా నిన్ను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే శిక్షించాలి అనేటువంటి నమ్మే వ్యక్తిని. సో నేను వాళ్ళకి టికెట్ ఇచ్చిన విషయంలో, వాళ్ళని డెమోక్రసీలో పార్ట్ అండ్ పార్సల్ చేసే విషయంలో రాజ్యాంగాన్ని నేను ప్రామాణికంగా తీసుకుంటున్నాను.
ఈవెన్ తప్పు చేసిన వ్యక్తి అయినా క్షమించమని అడిగినప్పుడు శిక్షించకుండా క్షమించేటువంటి భారత శిక్షాస్మృతి మనకు ఉంది కాబట్టి ఆ శిక్షాస్మృతిని చెప్పుకొని జడ్జిమెంట్లు చెప్పాను నేను. వాళ్ళని జస్టిఫికేషన్ వాళ్ళని పార్టీలో చేర్చుకోవటమో టికెట్లు ఇవ్వటంలో 100% జస్టిఫికేషన్ ఉంది అని నేను అయితే భావిస్తున్నాను. రైట్. ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూస్ ఏపీ పాలిటిక్స్లో ఎటువైపు వెళ్తున్నాయో మీరు చూస్తున్నారు. 2019 ఐ థింక్ March 15th అని చనిపోయారు. 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే అదే కుటుంబం నుంచి ముద్దాయిలు అవ్వచ్చు, నేరస్తులుగా పరిగమించబడుతున్న వ్యక్తులపై పోటీ అంటూ ఒకవైపు జగన్ గారి పైన మీరు దస్తగిరిని దింపితే, అవినాష్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్న షర్మిల ఆయనపై పోటీకి ఈరోజు సవాల్ చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ ఎంటైర్ ఒక మర్డర్ పొలిటికల్? ఇప్పుడు షర్మిలకి వాళ్ళ అన్నయ్య డబ్బులు ఇచ్చినట్టయితే, ప్రాపర్టీ సెటిల్ చేసినట్టయితే, షర్మిల రాజకీయ పార్టీ పెట్టేదమ్మా వైఎస్ఆర్టీపీ తెలంగాణలో? కేవలం డబ్బుల కోసమే ఆమె పార్టీ పెట్టింది. మరి దేనికోసం పెట్టారు? డబ్బులు ఇవ్వలేదు, ఆయన షేర్ ఇవ్వలేదు, ప్రాపర్టీలో అనే కదా. అంటే అంతకుముందే ఆమె ఎన్నో ప్రచారాల్లో పాల్గొన్నారు, పాదయాత్ర చేశారు, రాజకీయంగా పదవి ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీలో పదవి ఇవ్వలేదు, వాళ్ళ ఆయనకి పదవి ఇవ్వలేదు, వాళ్ళ ఆస్తులు ఇవ్వలేదు అనే కదా ఆమె విభేదించింది అన్నతో, లేకపోతే ఇంకేమైనా పర్సనల్గా వేరే విభేదాలు ఏమైనా ఉన్నాయా? అవి తెలియాలి యాక్చువల్లీ. ఆవిడే చెప్పింది, నేను చెప్పలా, మీరు చెప్పలా. మా అన్నయ్య నన్ను మోసం చేశాడు, నాకు పదవి ఇవ్వలేదు, నన్ను గౌరవించలేదు, ఆయనకి నేను అన్న విడిచిన బాణం అని 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారం చేస్తే నన్ను ఇగ్నోర్ చేశాడు. పదవి కోసం పాకులాడలేదని పదే పదే చెప్పారు. పదవి కోసమే షర్మిల బయటకు వచ్చారని ఆవిడే చెప్పింది. ఓకే, నన్ను నా భర్తను గౌరవించలేదని చెప్పింది. వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏముందమ్మా, ఆంధ్రాతో మాకేం సంబంధం, నేను ఇక్కడ కోడల్ని అనింది. వాళ్ళ అమ్మే ఉంది, మాకేమిటమ్మా ఆంధ్రాతో సంబంధం అనింది. వైఎస్ఆర్టీపీని తీసుకుని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ పెరిగిందా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య మీద ప్రేమ పెరిగిందా? ఈ కోణాలన్నింటినీ రాజకీయంగా వాడుకోవాలనేటువంటి షర్మిల అసలు ఈ రాష్ట్రంలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోదు. మీరు కడపలో ఆవిడ నుంచి ఉంటుంది కదా ఎంపీగా, నిన్న ప్రకటించారు, షర్మిలకి డిపాజిట్ కూడా రాదు నా అనాలిసిస్. అంటే వివేకానందరెడ్డి గారిపై ఉన్న ప్రేమ ఓటు రూపంలో తనకి కన్ఫైన్ అవుతుందని, మద్దతుదారులంతా కూడా ఈమెకు సపోర్ట్ చేస్తారని. అసలు వివేకానందరెడ్డి గారికి మద్దతుదారులు ఎవరున్నారు? రాజశేఖర్ రెడ్డికే లేరు మద్దతుదారులు. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి మద్దతుదారులు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్ అంతా. అందుకనే మీరు ఎక్కడ లోగో చూసినా రాజశేఖర్ రెడ్డి బొమ్మ కనపడదు. రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయినారు ప్రజలు, రాజశేఖర్ రెడ్డి బొమ్మ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. షర్మిల వివేకానందరెడ్డి హత్య కేసుని ఆయుధంగా వాడి తెచ్చుకోవాలని, ఓట్లు తెచ్చుకోవాలనుకున్న ప్రయత్నం నిష్ప్రయోజనం మాత్రమే. ఈవెన్ సునీత కానీ షర్మిల కానీ వీళ్ళలు బేస్ లేని ఆరోపణలు, రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ లేదు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పట్ల వివేకం లేదు. బట్ సునీత ఎఫర్ట్స్ని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. షర్మిల రాజకీయంగా వాడుకుంటుంది కానీ సునీత యాజ్ బీయింగ్ అ డాటర్గా షీఈస్ ఫైటింగ్, షీఈస్ గివింగ్ అ గుడ్ ఫైటింగ్, బికాస్ ఆవిడ వల్ల ఈరోజు ఈ కేసు ఇంత స్థాయికి రాగలిగింది. నేనేమంటానంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వాడుకొని ఒక ఆయన ముఖ్యమంత్రి అయినాడు, అదే వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులని ఇష్యూని వాడుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి సహకారం చేస్తుంది వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత. దీస్ ఆర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు. సో ఒక మర్డరు ఒక రాష్ట్ర రాజకీయాలని శాసించే స్థాయికి రావటం అత్యంత దుర్మార్గం అమ్మా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డిస్కషన్ పాయింట్, ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరిగిన దాడులు, మైనార్టీ బిడ్డల మీద జరిగిన దాడులు, అనగాని వర్గాల మీద జరిగిన దాడులు, మద్దతు ధర రైతులకు ఇవ్వనటువంటి వ్యవహారాలు ఇవేమీ ఎలక్షన్ ఎజెండాలో ఎలక్షన్ పాయింట్లో లేకుండా మీ మీడియా చాలా అద్భుతంగా కవర్ చేసింది. మా మీడియా అబ్సల్యూట్లీ మీ మీడియానే ప్రజల్ని మోసం చేసేది, మీడియానే ప్రజల్ని చైతన్యపరిచేది, మీడియానే మోసం చేస్తున్న మీడియా అంతా ఒక పక్క, చైతన్యపరుస్తున్న మీడియా ఒక పక్క. ఎలా మోసం చేస్తుంది అంటారు సార్? ఏ చిన్న విషయం చూపించట్లేదు, మీడియా వన్ సైడెడ్ ఉంది అని మీడియా మీద ఈ మధ్య కాలంలో, అఫ్ కోర్స్ నిజంగా ఈ సందర్భంలో నేను మీతో అంటున్నాను, ఏదో ఒక చిన్న వీడియో చేస్తే దాని మీద కూడా పేటిఎం బ్యాచ్ అని ఎంత డబ్బులు తీసుకున్నాను అంటే ప్రతిదాన్ని డబ్బులతో మూట కట్టేయడం, డబ్బులతో కంపేర్ చేయటము, అంటే ఎవరి దగ్గర ఏదైనా ఆశించి చేస్తారా? మీడియా అలా అయిపోయిందా? అబ్సల్యూట్లీ అయిపోయింది మీడియా. దాంట్లో సెకండ్ థాట్ ఎందుకు 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 మీడియా అయిపోయిందంటే నేను చెప్తా, అంటే
వందకు 100% నేను అన్ని ఛానల్స్ని ఒక గాడిని కట్టాను. కానీ మీడియా అనేది ఒక రాజకీయ పార్టీల ఎజెండాలో పనిచేస్తుందని అయితే మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సింపుల్ లాజిక్ చెప్తా. ఈ రాష్ట్రంలో నేను 2019 నుంచి 2023 నవంబర్ వరకు కొన్ని వేల డిబేట్లలో మాట్లాడి ఉంటా ప్రజా సమస్యల పట్ల. 2023 నుంచి నవంబర్ నుంచి నేను ఒక పార్టీని విభేదించేటప్పటికి ఒక మీడియాకి దూరం అయిపోయినా. వై? అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంశాలు జరుగుతున్నాయి కదా, వై ఎందుకు ఇన్వైట్ చేయటం అంటే మీడియా ఇస్ వర్కింగ్. అలాంటి మీడియా పైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పోరాటం చేస్తున్నారు, దాన్ని కూడా ఒక ప్రతిపక్షంలా భావించి పదే పదే ఆయన ఉపన్యాసాల్లో ఆయన ఆ ఛానళ్ల పేరు ఆ పత్రికల పేరు తీస్తున్నారు అంటే ఆ స్థాయిలో ఆయనకే నెగిటివ్ గా అక్కడ నుంచి ఫోర్స్ వస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు నేను అదే అంటున్నా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో మూడు రంగాల తర్వాత అత్యున్నతమైనటువంటి రంగం ఫోర్త్ ఎస్టేట్. న్యూస్ న్యూస్ లాగా చూడండి మా, మీరు న్యూస్ న్యూస్ లాగా చూస్తున్నారా? ఎక్కడైనా సరే ఒక ఛానల్ చూస్తేనేమో విపరీతమైనటువంటి ప్రోగ్రెస్, ఇంకో ఛానల్ చూస్తేనేమో అసలు దానికి కనీసం పాయింట్ ఫర్ డిస్కషన్ కూడా ఉండదు. ప్రజలకి రియల్గా చెప్పాల్సినటువంటి బాధ్యత మాలాంటి వ్యక్తుల మీద ఉంది. మేము చెప్తున్నాం, అట్లీస్ట్ మాలాంటి వ్యక్తులు ఉండబట్టే ఎంతో కొంత ప్రజలకు నమ్మకం కలుగుతాం. అందుకే మీ వాయిస్ తీసుకోవడానికి వచ్చాం సార్ మేము, అందుకే మీ నుంచి నిజాలు చెప్పించడానికి వచ్చాము. బట్ అన్ని మీడియా సంస్థలు ఒకలా ఉండవు, అన్ని మీడియా వ్యవస్థలు ఒకరికి అనుకూలంగా పనిచేయవు. మీ న్యూట్రాలిటీ ఉంది అని నేను అంగీకరిస్తా, కానీ ఈ న్యూట్రాలిటీలో మన ఫోకస్ ఎంతవరకు వెళ్తుంది, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు వాడుకొని, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరలా ముఖ్యమంత్రి అవ్వాలి అనుకొని ఎజెండాతో పనిచేసింది. నేను దీన్ని ఖండిస్తా. దస్తగిరిని వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చంద్రబాబు నాయుడు, ఇంకొకళ్ళని వాడుకొని చంపేసి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి, ఈ ఓవరాల్ ఇష్యూ మొత్తాన్ని తమ తమ స్వప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి ఛానల్స్, వీటిల్లో ప్రజలు పిచ్చోళ్ళకు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎలక్షన్ పాయింటే, 2024 ఎలక్షన్ పాయింట్. వీళ్ళిద్దరూ గెలవకూడదు. మరి ప్రజలు నమ్మలేదు అంటే వీళ్ళిద్దరు గెలుస్తారు, వీళ్ళిద్దరు గెలిచారంటే ప్రజలు నమ్మలేదు అని అర్థం. సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ గెలుస్తుందా? ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం రియాలిటీలో కనిపిస్తుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అంటే నంద్యాల నుంచి పోటీ చేస్తానన్నారు, లేదంటే జమ్మలమడిగి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతా, రకరకాల స్పెక్యులేషన్స్ తర్వాత ఆఫ్టర్ దెన్ నిన్న కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నాను, కేవలం వివేకానందరెడ్డి గారి కోరిక మేరకే నేను పోటీ చేస్తున్నాను అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు షర్మిల. ఐ డోంట్ థింక్ సో మా, ప్రజల్లో ఈ మద్దతు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేనైతే అనుకుంటాను. రాయలసీమలో మాట్లాడుకుంటున్నారు దీంతో, బట్ ఇది ఓటర్ని గెలుపు ఓటమిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉంటుందని నేనైతే అనుకోవటంలా. ప్రజలు దీన్ని చాలా సిల్లీగా తీసుకుంటున్నారు. రాజకీయాల్లో మడ్డలు చేయటం, వాళ్ళు కంటెస్ట్ చేయటం, ప్రజల్ని మబ్బి పెట్టడం, ఇవన్నీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ మర్డర్ కేసుని మనం వాడుకొని ఈ ప్రభుత్వం ఎలా చేసింది కాబట్టి ఓటు వేయద్దు, చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు కాబట్టి ఓటు వేద్దామని అనుకుంటున్నారనైతే నేనైతే గ్రౌండ్ లెవెల్లో ఈ రియాలిటీ ఉందని నేను అనుకుంటాను. రైట్. వైఎస్ఆర్ వారసురాలుగా షర్మిల గారికి ఆ సపోర్ట్ దొరుకుతుంది అని భావించాలంటారా? ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను అనుకుంటున్నాను అసలు వైఎస్ షర్మిలకి ఒక క్రెడిబిలిటీ లేదమ్మా. షీ లాస్ట్ హర్ క్రెడిబిలిటీ. ఎందుకంటే తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టి కొన్ని లక్షల మందిని మోసం చేసి తన పార్టీ కార్యకర్తల దగ్గర టికెట్లు ఇస్తారని చెప్పి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి మోసం చేసి వైఎస్ఆర్ చిరంజీవి ఎలాగైతే మోసం చేశాడో ప్రజారాజ్యం పార్టీని. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు రాగానే, ఆ శ్రావణ్ గారు చాలామంది పార్టీలు పెట్టేశారు మూసేశారులే అని. ఈ దుర్మార్గుల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఇదే. మీలాంటి ప్రాస్పెరిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వీళ్ళని చూసి కొత్తగా వచ్చేవాళ్ళని ఆహ్వానించటంలా. చిరంజీవి ఏమో ఒక కేంద్ర మంత్రి పదవికి 17 ఎమ్మెల్యేలను అమ్మేశాడు. షర్మిలానేమో పిసిసి అధ్యక్ష పదవికి పార్టీని క్లోజ్ చేయించేసింది. అక్కడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో 50 లక్షల దళితులను తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టి బీఆర్ఎస్లో చేరిపోయాడు. ఇలాంటి వాళ్ళందరి వల్ల ఉద్యమాలు వీక్ అవుతాను. రాజకీయ పార్టీలు పెట్టి కొంచెం ఒక స్ట్రాంగ్ ఒక పాయింట్ చేయాలనుకున్న వాళ్ళకి డిస్కషన్ పెట్టడానికి ఒక పాయింట్ లేదు. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా
రేపొద్దున రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే తరాలని కూడా రానియకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో షర్మిల విషయంలో నేను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ డెడ్ అమ్మా. ఇక మీరు ఎన్ని చేసినా ఒక శవానికి చొక్కా ప్యాంటు వేసి కోడర్ రాసిన పరిస్థితే తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రతకదు, బ్రతికే అవకాశం లేదు. మహా అయితే ఒకళ్ళు ఇద్దరికి డిపాజిట్లు ఏమన్నా వస్తాయేమో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పాయింట్లో 50% ఓటింగ్ ఈచ్ షేర్ చేసుకొని ఉన్నప్పుడు దాని స్థాయి కాకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో 6% 7% 10% ఓటింగ్ షేర్ చేసుకోవటానికి రెడీగా ఉన్నప్పుడు కొత్త కూటమికి, కొత్త కాంగ్రెస్ పార్టీకి, ఆల్రెడీ డెడ్ బాడీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది, రిస్టోర్ అవుతుంది, మళ్ళీ బ్రతుకుతుంది, ప్రతికి ఓటర్ల నాడిని పట్టుకుంటుందని అనుకోవటం చాలా కష్టం. నాన్ కరప్షన్ పాలిటిక్స్కి తెరలేపాను, ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైందని చెప్పి పదే పదే జేపీ గారు ప్రస్తావించారు గతంలో. అసలు ఇంకా పొలిటికల్గా నేను కంటెస్ట్ చేయను అని కూడా ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. సడన్గా ఆయన ఎందుకు ఈ అలయన్స్కి మద్దతు తెలిపారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అంటే నేను మద్యం పంచలేను, బిర్యానీలు పెట్టలేను, నేను డబ్బులు ఇవ్వలేనని ఇంతకుముందు మీరు అన్న పాయింట్ ఆయన కూడా చాలా సందర్భాల్లో అన్నారు. బట్ నాణ్యమైన మద్యం ఇస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఈరోజు ఆయన మద్దతు తెలుపుతున్నారు, ఎలా చూడాలంటారు దీన్ని? జేపీ గారు ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఆయన గ్లాస్ డోర్ డెసిషన్ తీసుకున్న పొలిటీషియన్. మీరు జేపీ గారి ప్రయాణం చూస్తే నాకు తెలిసి ఆయన ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసి ప్రజా సమస్యలను అడ్రస్ చేసిన అంశాలు ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఆయన అద్భుతంగా మాట్లాడతాడు, బుక్కిస్ట్ నాలెడ్జ్. ఆయన ప్రజల్లో లేడు, లీడర్ కాదు. జయప్రకాష్ నారాయణ గారి తర్వాత లోక్సత్తా పార్టీలో సెకండ్ లీడర్ పేరు చెప్పండి. మేబీ ఎవరు లేరు అని అనుకోవాలి. ఎందుకంటే తెరపైకి వచ్చి మాట్లాడి అధికార ప్రతినిధులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులుగా ఎవరు చెప్పండి. ఈజ్ దిట్ ఏ కాల్డ్ పొలిటికల్ పార్టీ ఆర్ కెన్ బి కాల్డ్ ఈజ్ అ లీడర్? Leader is all about, he has to create a second generation leadership. ప్రతి సందర్భంలో నేనే మోనార్క్ని, నేను తప్ప ఇంకెవడు మీడియాలో కనపడకూడదని, నువ్వు తప్ప లోక్సత్తా పార్టీలో ఇంకో లీడరే లేడు, పొలిటికల్ పార్టీ ఎలా నడుపుతావు? బహుశా భారతీయ జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్న కారణంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు అత్యంత వర్స్ట్ పొలిటీషియన్ అని జేపీ గారికి కూడా తెలుసు. సో జేపీ గారు ఆయన కేవలం ఎన్డీఏతో ఒక పర్సనల్ ఎజెండాతో, ఇంటర్నల్ ఎజెండాతో మాట్లాడే అంశం తప్ప నాణ్యమైన మద్యం ఇస్తానన్న చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆయన వెనుక నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా ఉన్నారని అనుకోవాలి తప్ప ప్రజల ఎజెండా ఉందని నేనైతే అనుకోవటం. రైట్. మీ పార్టీ నుంచి మీరు ఒక ఉన్నత విద్యావంతులు అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తానంటూ పార్టీని ఫ్లోట్ చేశారు, ఎలాంటి అభ్యర్థులకు మీరు టికెట్లు ఇస్తూ ఉన్నారు? ఆల్రెడీ మీరు రెండు ఎక్స్ప్లెనేషన్లు, కోడికత్తి శ్రీను, దస్తగిరికి సంబంధించి అటు ఇష్యూస్లో మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. రిమైనింగ్ 173 నియోజకవర్గాల్లో అభ్యర్థులు వస్తున్నారు. నేను అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు ఉండాలి అని నాకైతే ఏం క్యాలిక్యులేషన్ లేదు. ఎందుకు లేదని మీరు అడగొచ్చున్నాను. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి 175 ఎమ్మెల్యేస్లో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా 175 ఎమ్మెల్యేలు అయితే ఉంటారుగా, 25 ఎంపీలు అయితే ఉంటారుగా, ఆల్మోస్ట్ ఆల్ 83% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 43% అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఒక 8% ఎంపీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏం ఒరిగింది సమాజానికి? డాక్టర్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ల హీరో, కొడాలి నాని చదువుకొని లారీ క్లీనర్గా పనిచేసి డ్రైవర్గా పనిచేసిన కొడాలి నాని బెట్టింగ్లు చేస్తాడు లేకపోతే క్యాషినో ఆడతారు, ఎంబీబీఎస్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆడతాడు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అందరూ క్యూ లైన్లో నుంచి ఒక చోటకి రావాల్సిందే. సో నేను చదువుకోనోడికి టికెట్ ఇచ్చిన, మీరు ఎంబీబీఎస్ డాక్టర్కి సీట్ ఇచ్చిన, అందరూ ఆడాల్సింది ఒకటే గేమ్. సో గేమ్ ఆడించేవాడు రింగ్ మాస్టరు
చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒకలాగుంటుంది, శ్రవణ్ కుమార్ అయితే ఒకలాగుంటుంది. ఆడించే వాళ్ళల్లో లోపం ఉందంటారు. నేను రింగ్ మాస్టర్ కాబట్టి, అంటే రింగ్ మాస్టర్ అంటే వేరే ఆ విధంగా అడుగుకోకండి, రింగ్ మాస్టర్ మీన్స్ నాయకుడిని, నా పార్టీకి నేను రింగ్ మాస్టర్ని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మై పీపుల్ షుడ్ యాక్సెప్ట్. కొద్దిగా డిస్కషన్ చేసి డెమోక్రసీ ఉందని చూపించుకోవడానికి మమ్మ అనిపించేస్తా, నేను నా నిర్ణయం నేను తీసుకుంటా. సో నేను ప్రాపర్గా నడిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ప్రాపర్గా నడుస్తారు. నాకు తెలిసి ఆంధ్రాలో సగానికి సగం మంది మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి మూడు రాజధానులు నచ్చదు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి శిలాశాసనం మాట చెబితే ఒప్పుకోలేదా అందరూ? అసెంబ్లీలో కనీసం ఒక్కడు లెగిసి అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీ సమస్య ఉందని మాట్లాడలా. మీ అభిప్రాయం ఏంటి మూడు రాజధానుల విషయంలో? ఎట్లా అసలు మూడు రాజధానులు అండి? మూడు రాజధానులు అనేది ఇట్స్ అ ఫూలిష్ డెసిషన్. డీసెంట్రలైజేషన్ పాలసీస్ వర్కౌట్ అవ్వదంట. డీసెంట్రలైజేషన్ పాలసీస్ ఇస్ ఆల్వేస్ గుడ్. ది పవర్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్, నాట్ క్యాపిటల్స్. అవును సార్, క్యాపిటల్స్ అయిన తర్వాత పవర్ కూడా అవుతుంది కదా ఆటోమేటిక్. ఎట్లా అవుతుందమ్మా? ఇక్కడ ఆల్రెడీ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా అనేక అంటే భౌగోళికంగా విస్తీర్ణం కాబడ్డ జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూడా క్యాపిటలైజేషన్ ఒకవేళ వచ్చిన తర్వాత పొలిటికల్ సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, ఎజ్యూమో మూమెంట్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉంటాయి. మీకు చిత్తూరు రాయలసీమ దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 24 అవర్స్ పడుతుంది. ఒక సెక్రటేరియట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక అర్జీ ఇవ్వడానికి చిత్తూరు నుంచి రాయలసీమ నుంచి ఒక రైతు వెళ్ళాలి అంటే రావటానికి 24 గంటలు, పోవటానికి 24 గంటలు, 48 గంటలు క్యాపిటల్కి ప్రయాణం చేయగలిగిన కెపాసిటీ ఉంటుందా ఈ రాష్ట్రంలో? మీరు ఒక అనంతపురం నుంచి విజయవాడకి రెండమ్మా బస్సులో, యూ విల్ అండర్స్టాండ్. అట్లాంటిది అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టం అవుతుంది, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళటానికి ఎంత కష్టమవుతుంది, కొన్ని వేల మంది నిరుపేదలు క్యాపిటల్కి రావాల్సి వస్తుంది ఎవ్రీడే. మీరు విశాఖపట్నాన్ని కేవలం భూములు దోచుకున్నాం కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ పెట్టామంటే వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? మీరు తీసుకెళ్ళి జ్యుడిషియరీని తీసుకెళ్ళి అక్కడ పెడతానంటున్నారు. ఒకసారి హైకోర్టు విజయవాడ తరలిచ్చిన తర్వాత మరలా మీరు తీసుకుని వెళ్ళి కర్నూలులో పెడతానంటే కర్నూలులో కనీసం ఉండటానికి ఒక సరైన హోటల్ లేదు. యూ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఎక్కడైనా సరే క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రంలో నడిబొడ్డులో ఉండాలి. ఇక్కడ మీరు 38,000 ఎకరాలు 35,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించి ఈరోజు వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి తీసుకుని నేను వైజాగ్లో పెడతాను అంటే వైజాగ్ జియోగ్రఫికల్ స్టేటస్ ఏంటి, వైజాగ్ పరిస్థితి ఏంటి, వైజాగ్లో పెడితే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి, వైజాగ్లో ఈవెన్ కట్టడానికి అదర్ ల్యాండ్ ఏమన్నా మిగులుందా లేదా, దాన్ని ఇవన్నీ ఆలోచన చేయాలి. మీకు ఒరిస్సా బోర్డర్లో తీసుకెళ్ళి క్యాపిటల్ పెడతారా ఎక్కడైనా? సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఉన్న చోట డెవలప్ చేసుకుంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది తప్ప, మీరు డెవలప్ అయ్యే కొద్ది గొప్ప డెవలప్ అయిన సిటీస్లో, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీ విజయవాడ క్యాపిటల్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే నేను ఎవరన్నా కొట్టాడా? ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే మిమ్మల్ని ఎవరన్నా మాట అన్నారా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మొత్తాన్ని విజయవాడలో పెడితే ఎవరన్నా మాట ఎవరన్నా అడిగారా? ఎయిర్పోర్ట్లు తీసుకుని వెళ్ళి కట్టు, 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్లు కట్టు, పోర్టులు నిర్మాణం చేయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టు, కియా పరిశ్రమ రాయలసీమ వచ్చింది అట్లాంటి 10 పరిశ్రమలు తీసుకురా, క్యాపిటల్ ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని డీసెంట్రలైజేషన్ చేసి అన్ని ఏరియాలకి ఒకటేమో సాఫ్ట్వేర్ రాజధాని చేయి, ఇంకొకటేమో హార్డ్వేర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురా, సాఫ్ట్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీస్ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా డీసెంట్రలైజేషను డెవలప్మెంట్ని చేయాలి. అంతేగాని మీ థాట్స్ని కాదు చేయాల్సింది. సో రాజ్ ఖచ్చితంగా ఇది ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో నేను చంద్రబాబు నాయుడిని చాలా దగ్గరగా చూశాను, అంటే పాలసీస్ అవి వింటాను, నేను మాట్లాడటం కాదు కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే నమ్ముకున్న వాళ్ళు, ఎంత ఎలాంటి వర్స్ట్ యాటిట్యూడ్ అయినా సరే వాళ్ళని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే వాళ్ళని ఎప్పటికీ వదలడం, ఎంత దూరం వెళ్ళాయనే వాళ్ళ కోసం హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాడుకొని వదిలేయటంలో ఆయన గిన్నిస్ బుక్ ఎక్కాడు. సో ట్రస్ట్ వ్యక్తి కాదు ఆయన, ఆయన మనుషుల్ని నమ్మడు. ఆయనకి లుక్రేటివ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదం, లుక్రేటివ్ మైండ్. ఆల్వేస్ ఒక మాట మాట్లాడాడు అంటే తనతో నాకు ఎంత లాభం ఉంటుంది,
సో ఇతనితో నేను పక్కన కూర్చోబెట్టుకున్నంటే తనతో నాకు లాభం ఎంత ఉంది. సో ఒక్కసారి అతనితో కనుక అవసరం తీరిన తర్వాత వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు చాలా అందవేశం చేయి. సో నేనేమనుకుంటానంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కంటే ఒక పాయింట్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రేమించే వ్యక్తులకి చాలా హెల్ప్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి నేను మార్కులు వేయాల్సింది. ఆయన అడ్మినిస్ట్రేటర్, వ్యక్తిగతంగా నాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం. నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్. అసలు ఆయనకి డెమోక్రసీ అంటే నమ్మకం లేదు, పరిపాలన మీద ఒక అవగాహన లేదు, సిస్టమ్స్ పట్ల రెస్పెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే సిస్టమ్స్ పట్ల కొంత భయం ఉంది, అడ్మినిస్ట్రేషన్ పట్ల కొంత పట్టు ఉంది. ఒక అంశాన్ని ఆలోచించి చేస్తాడు కానీ పర్సనల్ కన్సిడరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అమరావతి రాజధాని చేశాడు అనుకోండి, ఇక్కడ 100,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే తనకు అందులో 30,000-40,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ రావాలి, తన వర్గాలకైనా రావాలి, తనకైనా రావాలి. సో ఇంటర్నల్ కన్సిడరేషన్స్ చాలా హై స్టేక్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ కన్సిడరేషన్ ఉండదు, అది డెవలప్ చేయడు ఏమి చేయడు అని అనుకున్న ఎజెండాని ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అది డిస్ట్రక్షన్ అయిపోయిన పనులు. అంటే నేను ఎలా చెప్పాలి అంటే మగధీర సినిమాలో నాకు దక్కనది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని విలన్ అంటాడు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. చంద్రబాబు నాయుడు ఏంటంటే పర్లేదులే నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వాడికి దక్కినా పర్లేదు, నాకే ఇబ్బంది రాకుండా ఉంటే చాలనుకునేది చంద్రబాబు నాయుడు పాలసీ. సో వీళ్ళిద్దరిలో పర్సనల్గా ప్రొఫెషనల్గా నేను చూసినటువంటి వేరియేషన్స్ అయితే జడశ్రవణ్ గారు పార్టీని పెట్టారు, ఫ్లోట్ చేశారు, టికెట్లు అనౌన్స్మెంట్ ప్రచారం జరుగుతుంది, అఫ్కోర్స్ గెలవాలని అందరు అనుకుంటారు, అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు అడుగులు వేస్తూ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఓపెన్ సీక్రెట్, మీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 2024 ఎలక్షన్ సినారియోలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల మద్దతు అంటే ఇప్పుడు బస్ యాత్రలు అని జగన్ది చూస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారి సభలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తోంది? ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు నాకున్న గ్రౌండ్ రియాలిటీ ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది గెలవటానికి. వాళ్ళు 120 సీట్స్ తోటి వాళ్లే పవర్ గెయిన్ చేస్తారని అనిపించింది నాకు. ఒక 2 నెలల్లో కంప్లీట్గా చేంజ్ వచ్చేసింది సిస్టంలో, పొలిటికల్ సినారియోలో. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎన్డీఏతో బీజేపీతో వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు, మరి ముఖ్యంగా జనసేనతో పెట్టుకున్నటువంటి పొత్తు వీళ్ళని 40-50 సీట్లకి కింద పడేసింది. అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం, జనాల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశం కనిపించటంలా. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయటంలా వేయకూడదని డిసిషన్ తీసుకుంది. జనసేన కార్యకర్తలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ఫర్ అవటంలా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడో లేదో అని డౌటు నాకుంది. ఈ నెల రోజుల్లో, 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను పెట్టి అప్రహ్యాండ్ సాధించాడు అనిపించింది. ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్ జరిగితే, ఏది మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే టైంకి ఎలక్షన్లు జరిగితే మాత్రం ఒక 25-30 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి బయటపడిపోతాడేమో అని అనిపిస్తున్నా. 100-110 సీట్లతోటి బహుశా ఇది పెరగచ్చు, తగ్గొచ్చు, మళ్ళీ ఎన్డీఏ మళ్ళీ పుంజుకోవచ్చు. బట్ పుంజుకునే అవకాశాలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ టెంపో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. సో మళ్ళా స్ట్రైట్గా మీరు నన్ను అడిగితే, ఎందుకంటే మీరు నేను ఏ ప్రశ్న అయినా కూడా స్ట్రైట్గా సమాధానం చెప్పడానికి ఇష్టపడతాను, అది మేబీ నాకు ఎఫెక్ట్ అయినా కానీ. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ మాట చెప్పకూడదు, మీరు అడగకూడదు, బట్ అనివే మీరు అడిగారు నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఓట్ గెలుపు కోసం రాలేదు, మార్చడానికి వచ్చారు, మార్పు కోసం కూడా రాలేదు. 200 నియోజకవర్గాల్లో 5,000 ఓట్లు వస్తే 10 లక్షల ఓటింగ్, ఈ 10 లక్షల ఓటింగ్ తోటి నా ప్రయాణం మొదలు పెట్టాలని వచ్చిన వ్యక్తిని నేను. సో నాకు గెలుపు మీద ఆశ లేదు, ఓడిపోతారనే భయం అంతకంటే లేదు. నేను ఒక థాట్ ప్రాసెస్లో వచ్చిన కారణంగా ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో ప్రిడిక్షన్ చెప్పడంలో తప్పైతే భావించటంలా నేను. ఈవెన్ నేను కూడా మంగళగిరిలో
గెలవాలని ఉంది, కానీ ఎంతవరకు గెలుస్తాననేటువంటి నమ్మకాలు నా ఓటమి గెలుపు నా మీద ఆధారపడి ఉండదు, ప్రజల ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. రేపు నిజంగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారా? వెరీ గుడ్, ఆశీర్వదించకపోయినా నేను బాధపడను, ఎందుకంటే నాకు ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం నాకు న్యాయవాదిగా దొరుకుతుంది. నేను 2024లో నాకు మంగళగిరిలో ఓడిపోయినా నేను 2029 వరకు నేను అక్కడే ఉంటా, పనిచేస్తా, ప్రతి సమస్యని స్పృశిస్తా, ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి కష్టంలో వాళ్ళకి న్యాయ సహకారమో ఇంకో సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తా. నాకు తెలిసి NDA గెలిచే అవకాశాలు చాలా తక్కువ. 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడేమో, చేసే అవకాశాలు మెండుగా కనబడుతుంది. మోరోవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఈ కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో నేను చాలా నష్టపోయాను, దాని పెయిన్ నాకు తెలుస్తుంది అంటూనే నిన్నగాక మొన్న నా గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాను, వర్మ గారే నన్ను గెలిపించాలి, ఈ అవకాశం ఇవ్వండి అని ప్రసంగం. ఎలా చూడాలి ఈ 2 లైన్స్ని? అంటే పార్టీ పెట్టి సాధిస్తారు, ఏదో సీఎం అవుతారు రాష్ట్రానికన్నా అభిమానులకు, ఆయన నమ్ముకున్న నాయకులకు. అసలు ఒకవైపు పోతిన మహేష్ గారి నిర్వేదం చూస్తున్నాం, ఆయన ఎమోషనల్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పక్క వ్యక్తి పైన నా గెలుపు డిపెండ్ అయిపోయింది, ఆయన గెలిపించాలి అని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి? శ్రావణి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఒకే అమౌంట్ నేను చూడలా, ఒక చోట పెట్టింది 50 లాక్స్ కూడా చూసాను నేను. పవన్ కళ్యాణ్ ఒక నెలకి ఒక సినిమాకి 400-500 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి, ఒక స్టార్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక సాధారణమైన న్యాయవాదిగా ఉన్న నేనే ఆలోచించి మాట్లాడతా, ఎందుకంటే 1 సంవత్సరం క్రితం నేనేం మాట్లాడాను, ఈరోజు ఏం మాట్లాడుతున్నాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాను అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిలో నేను బాధపడేదో లేకపోతే ఆయన అన్ఫార్చునేట్ అని ఫీల్ అయ్యేది ఏంటంటే, 10 నిమిషాల క్రితం మాట్లాడిన మాటకి 10 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి పొంతన ఉండదు. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అసలు ఎజెండా మీద స్పష్టత ఉండదు, చేసిన సవాలు మీద నిలబడే ప్రయత్నం ఉండదు, మాట్లాడుతున్నాము ఎవరిని ఎలా మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండదు. ఒక మానియా అంటే ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా అయితే గంటకు ఒక మాట మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడేటువంటి పొలిటీషియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనల్ని ఎవడరా ఆపేది ఈ మాట అంటున్నది, మిమ్మల్ని వాళ్ళ అభిమానులు బాగా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయనండి, నేను అభిమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మీ మంచి కోసమే నేను చెప్తున్నా. అదా పాతాళానికి తొక్కేస్తా జగన్, నిన్ను తొక్కుతా జగన్, తొక్కుంటూ వస్తాను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా, ఎవర్రా మనల్ని ఆపేది అన్నాడా? నిన్న ఎమ్మెల్యేని పంపించండి రా, మీకు దండం పెడతాను, ఓటేయండి, నన్ను ఎమ్మెల్యే అయినా చేయండి రా, ఆ మాట అనొచ్చా? నేను ఎమ్మెల్యేని కానమ్మా, నేను నాకు 5000 ఓట్లు వస్తే చాలమ్మని నేను ధైర్యంగా చెప్తున్నా. వారాహి 1, 2, 3లో ఏంటి నీ స్టేట్మెంట్స్? నన్ను సీఎంగా చేయగలిగే ఆపటం ఎవరి తరంగా తొక్కుంటూ వస్తాను, వారాహి యాత్ర తొక్కుంటూ వస్తానని మాట్లాడినటువంటి నువ్వు 21 సీట్లు తీసుకొని ఆ 21లో కూడా 14 మంది తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, అందులో 3 సీట్లు మళ్ళీ జరుపుకొని 21కి కన్ఫైన్ అయ్యి నిన్న మండలి బుద్ధప్రసాద్కి అవనిగట్టించాడు. మీ జనసేనలో ఎవరు ఉన్నారండి? ఏమి పోతుల మహేష్ని అవనిగట్ట పంపిస్తే తప్పేముందా? ఎవరున్నారు మీ కార్యకర్తలుగా? మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్ శివశంకర్ ఏమైపోయినాడు, సత్యనారాయణ ఏమైపోయాడు, ఈ పోతుల మహేష్ ఏమైపోయాడు, అమ్మాయి ఎవరు ఒక అమ్మాయి మాట్లాడుతుంది రాయపాటి అరుణ మాట్లాడుతుంది, ఆమె ఏమైపోయింది, వీళ్ళందరూ ఏమైపోయారు? కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలని పెట్టుకుంటారు కదా, అడగండి మీ నాయకుడిని వెళ్ళి, ఏంటయ్యా ఇది, వాట్ ఈస్ దిస్, ఇంత కార్యకర్తలు, కిరణ్ రాయల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు, వీళ్ళందరూ నీ కోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాల్సిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో వాళ్ళకి వాళ్ళకి అమ్ము తప్పుతుంటే రేపొద్దు నువ్వు అసలు నాయకుడు వెంటి ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు, నువ్వు సిగ్గుందా ఇంకా నీకేమన్నా? అసలు మీ కార్యకర్తలకి జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు,
మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతుల్లో పెడుతున్నాడని. పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ, ఆయనకి ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు. బట్ ఇంత నిజమైన మాటలు లేదంటే పచ్చి రియాలిటీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారో ఒక లోకేషో కొడాలి నానో గారు అంటే ప్రత్యర్థులు వాళ్ళు రాజకీయంగా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అనుకోవచ్చు. బట్ మీలాంటి న్యాయమూర్తి వ్యవస్థలో ఉన్న ఒక పర్సన్ చెప్పినా కూడా అందులో నిజమేంటి అనేది తెలుసుకోకుండా ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే వాళ్ళని డీఫేమ్ చేసి డీమోరల్ చేసి సోషల్ మీడియాలో, దట్ ఈస్ కాల్డ్ మాఫియా. అది వాళ్ళ అభిమానం అనను, అది అది ఒక అభిమానం అనే దానికి పదం పేరు పెట్టచ్చు. అభిమానం కాదు అది, అది ఒక మతోన్మాదం. ఒక వ్యక్తిని విమర్శిస్తే తట్టుకోలేని, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే జగన్ని ఎదిరించగలమని నేను 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసిన వ్యక్తిని. నేను 3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పొత్తులో ఉండాలి, జగన్ను ఓడించాలంటే 2 పార్టీలు కలవాలని నేను ఫైట్ చేసిన వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు వర్మకి టార్గెట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీకి వస్తే పవర్ షేరింగ్ అడుగుతాడు. అదే ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ఏ గోళా ఉండదు. సో పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పిఠాపురంలో జడా శ్రవణ్ కుమార్ ఓడించబోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి 3 శత్రువులు, ప్రథమ శత్రువు చంద్రబాబు, 2 శత్రువు జగన్, 3 శత్రువు నేను. ఇంక నువ్వు ఎక్కడ గెలిచేది? పిఠాపురంలో మా అభ్యర్థి 30,000 ఓట్లు తెచ్చుకుంటాడు హీనాతిహీనంగా. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. ప్రాబబ్లీ ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఆయన పక్కన కూర్చోపెట్టుకోవచ్చాము, కానీ 2014లో ఒక స్టాండ్, 15లో ఒక స్టాండ్, 16తో ఒక పార్టీతో పొత్తు, 17లో ఎన్డీఏతో ప్రేమ, 18లో ఎన్డీఏతో మళ్ళీ విడాకులు, 19లో ఇండిపెండెంట్గా పోటీ, 20లో మళ్ళీ మొత్తం పోయింది, 21లో 22లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, 24లో మళ్ళీ ఎన్డీఏ అనేటువంటి పొత్తు, 24 తర్వాత ఎవరితో పొత్తు ఉంటుందో ఎవరికి తెలియదు, అసలు రాజకీయాల్లో ఉంటాడో కూడా లేదు ఎవరికి తెలియదు, అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి 2024 ఆగస్టులోనే జనసేన పార్టీ బీజేపీతో మెర్జ్ అయిపోతుందని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా డేటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది, జనసేన తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయి ఈయన రేపొద్దున ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళడానికి జనసేనని ఇక్కడ మెర్జ్ చేసి తెలుగుదేశం పార్టీని చంపేసి తెలుగుదేశం పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో కలిపేసుకొని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలని ఒక మాస్టర్ ప్లాన్కి రేపు బలి కాబోతుంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. బట్ ఇంత చెప్తూ ఉన్నారు, ఆ కుటుంబం అంటే సినిమాలో ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది, ఆ కుటుంబం అంటే సహాయం చేసే ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉంటారు, ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి ముందుగా ఆహ్వానం అందుకునేది చిరంజీవి గారు. ఆయన వచ్చారు పార్టీ అన్నారు, కాంగ్రెస్లో మధ్య అన్నారు, తమ్ముడు వచ్చారు కాపులు అన్నారు, లీడర్ని అవుతానన్నారు, మిమ్మల్ని లీడర్స్ని చేస్తానన్నారు, తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఒకవేళ మీరన్నట్టు జరిగితే అసలు ఇంకా రాజకీయాల వాళ్ళు ఎలా చూస్తారండి? నేను అన్నట్టు జరిగింది పవన్ కళ్యాణే చెప్పాడు కదమ్మా. ఆఫ్ కోర్స్ అదే జరిగితే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఆ కుటుంబాన్ని లేదంటే కాపుల్లో మాకంటూ ఒక నాయకుడు వాళ్ళకి 75 లక్షల మంది కాపు సోదరులమ్మ చిరంజీవికి ఓటేశారు. నాకు తెలిసిన ఒక 100 మంది నాయకులు కోట్ల రూపాయలు నష్టపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు. నా షర్మిల ఎలా అయితే మోసం చేసిందో అంతకే 3 ఇంతలుగా చిరంజీవి పార్టీ మోసం చేసి, ప్రజారాజ్యం పార్టీని మోసం చేసి, కాపు కులాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. దేనికి అమ్మేశారు? ఒక కేంద్ర మంత్రి పదవి కోసం అమ్మేశారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నాడా చిరంజీవి? ప్రత్యేక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికే కారణం ఆ దుర్మార్గుడు చిరంజీవి. సోనియా గాంధీతో ఆ రోజు చెప్పకుండా తెలంగాణను విభజించాడు. సో చిరంజీవి చేసినటువంటి తప్పు మళ్ళా రేపు పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీతో మెర్జ్ చేయడానికి ఇక్కడున్న ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం ఓట్లు అన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలోకి వేయించి, భారతీయ జనతా పార్టీలు రేపు పొద్దున ఈ పార్టీని మెర్జ్ చేసి నాకేమీ సంబంధం లేదని చేతులు దుప్పేసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మహాన్ని చూసి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఈ రాష్ట్రానికి ఏమి చేయదమ్మా భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళి మెర్జ్ అయిపోతాడు. మెర్జ్ అయిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఇక ఈ రాష్ట్రంలో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున పార్టీ మొత్తాన్ని అమ్మేసి, మహేష్
ఎంత కష్టపడ్డాడో తెలుసా? మేము విజయవాడలో కొన్ని వందల ప్రోగ్రాంలో కలిసి పోరాటాలు చేసాం. జనసేనలో ఒక్క నాయకుడు వచ్చేవాడు కాదు, పోతుల మహేషే నిలబడేవాడు. కిరణ్ రాయ్, పోతుల మహేష్, తర్వాత డిబేట్లో మాట్లాడే శివశంకర్, వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ వాళ్ళకి గ్రీవియన్స్ లేనప్పుడు నాకేంటి గ్రీవియన్స్, కానీ నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఒక పార్టీ ఎప్పుడూ కూడా పనిచేసే కార్యకర్తలను గుర్తించకపోతే, అఫ్కోర్స్ సూర్యన్ చంద్ర జనసేన కోసం ఎన్ని రోజులు పోరాటం చేశాడు, మీకు జగ్గంపేట అనుకుంటా కాన్స్టిట్యూన్సీ, సూర్యన్ చంద్ర మీరు వినే ఉంటారు, 40 రోజులు నిరాహార దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదని. అతన్ని కూడా 10 కోట్లు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? డబ్బులు, టికెట్ల కోసం డబ్బులు. పనిచేసిన కార్యకర్తకి విలువ లేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. నువ్వే నాయకుడు, రేపు పొద్దున నువ్వు వెళ్ళిపోయి మోడీ కాళ్ళ మీద పడుతుంటివి. 0.5% ఓట్లేని భారతీయ జనతా పార్టీకి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని అడుగుతుంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీసుకుని వెళ్ళిపోయి మోడీ కాళ్ళ దగ్గర పెడుతుంటివి. ఆంధ్రుల ఆత్మగౌరవం తీసుకెళ్లి ఢిల్లీ పురవిధుల్లో తాకట్టు పెట్టేవాడు, నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడతావేంటి? అసలు నీకు ఆత్మగౌరవమే లేదు. ఆత్మగౌరవం అనే పదాన్ని పలకటానికి అర్హత లేనటువంటి నీచ నికృష్ట పరమ చండాలుడు పవన్ కళ్యాణ్. మోడీని హిందీలో పచ్చిబూతులు తిట్టాడు. మొన్న చిలకలూరిపేటలో మోడీని అపర భాగీరథుడు, వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం, శ్రీరాముడి ప్రతిరూపం అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి స్పష్టత లేని రాజకీయాలు, అవగాహన లేని మాటలు, నిలకడ లేని, స్థిరత్వం లేని అడుగులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు. మీరు అనుకున్న ప్రయాణం సాఫీగా జాలి. రాజకీయ జీవితం అంటే ఐ మీన్ ఇప్పటివరకు న్యాయవాదిగా అనేక సేవలు అందించారు సొసైటీలో. ఏదో మార్పు కోసం పరితపిస్తూ రాజకీయాలని చాలా ప్రయాణం దూరమైనా మారుస్తానని ఒక సంకల్పం మీరు తీసుకున్నారు. ఆ సంకల్పం నెరవేరాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది జడా శ్రవణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.